ముడసర్లోవ పార్క్ ఈ పేరు విశాఖపట్నంలో ఎవరినడిగినా చెప్తారు. అంత ఫేమస్. ముడసర్లోవ రిజర్వాయర్ ఆనుకుని నిర్మించిన పార్క్ కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మరి ఎప్పుడు నీటితో కలకల్లాడే ఈ రిజర్వాయర్ ఇప్పుడు వెలవెలబోతోంది. బ్రిటిష్ కాలంలో దీన్ని నిర్మించారు. సింహాగిరి కొండలు, అటు కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ కొండలే ఉంటాయి. వీటి నుంచి వచ్చే నీరు బయటకు వెళ్ళిపోతుండేదంట. అందుకని నీటిని స్టోర్ చేయాలని రిజర్వాయర్ నిర్మించి ఆ నీటితో నగరవాసుల దాహం తీర్చేవారు. అలాంటి రిజర్వాయర్ చుట్టూ ఇప్పుడు రోడ్లు నిర్మించేశారు. నీటి ప్రవాహాలకు అడ్డుకట్టలు వేసేశారు. మరోవైపు సెంట్రల్ జైల్, రామకృష్ణ, పైనాపిల్ కాలనీ ఈ ప్రాంతాల్లో నివాసులు పెరిగిపోయారు. ఇక్కడ నీరు వచ్చే శాతం తగ్గిపోయింది. ఈ మధ్య వర్షాలు లేకపోవడంతో ఈ రిజర్వాయర్ ఇలా ఎండిపోయింది. దీనిపైన ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సైతం నీరు లేక నేల మీదకు ఎలా వాలిపోయిందో చూడండి. అంతేకాదు, ఈ చుట్టుపక్కల హెల్త్ సిటీలో భారీ బోర్లు వేయడంతో రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న బోర్లలో వాటర్ శాతం తగ్గిపోయింది. ఈ ముడసర్లోవ చెరువులో ఇప్పుడు గడ్డి మొక్కలే కనిపిస్తున్నాయి. అయ్యో, ఎలా ఉన్న రిజర్వాయర్ ఎలా మారిపోయిందంటూ విశాఖ వాసులు బాధపడుతున్నారు. చారిత్రకమైన ఓ పార్క్ దాహార్తితో ఇలా అయిపోయింది. అందరి గొంతు తడిపే రిజర్వాయర్ ఇప్పుడిలా గొంతెండి మొగగా నిలిచింది. అంత పెద్ద సముద్రమున్న విశాఖ ఇలా క్రమక్రమంగా నగరీకరణకు గురై ఎండిపోతోంది. ఇదే అసలైన విషాదం.